కాలంలో డబ్బు చాలా అవసరం. డబ్బు లేకుంటే ఎలాంటి పని అవదు. ఏ చిన్న వస్తువు కొనాలన్నా డబ్బే అవసరం. డబ్బుతోనే అంతా ముడిపడి ఉంటుంది. డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి డబ్బు గురించి పెద్దగా చింతించాల్సిన పని లేదు. డబ్బు విషయంలో మాత్రం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చాలా మంది డబ్బుని ఎలా పడితే అలా వాడతారు, పెడుతూ ఉంటారు. డబ్బు లెక్క పెట్టేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని రకాల తప్పులు చేస్తారు. దీని వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. డబ్బులు మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉండాలి. కాబట్టి డబ్బుకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. డబ్బులు లెక్కించేటప్పుడు కొంతమంది నోటి తడి చేస్తూ ఉంటారు. ఇలా చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించడమే. కంగారులో లేదా ఏ వస్తువులైనా కొనేటప్పుడు, హడావుడిగా ఉన్నప్పుడు, ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు చేతులు ఖాళీ లేకనో ఒక్కోసారి డబ్బులు ముడి చేస్తూ ఉంటాం. ఇలా చేయకూడదు. ఇది లక్ష్మీదేవిని అవమానించడమే. అలాగే చాలా మంది డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. ఇది కూడా చాలా తప్పు. డబ్బులు ఎప్పుడైనా ఇంట్లో లేదా ఆఫీస్లో లేదా మీ ప్రదేశంలో ఒక్కచోటే పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దీనివల్ల మీరు చెడు పరిణామాలను ఎదుర్కోవాలి.